ఆపలేడు మోడీ రాజ్యానికి ఎవడు అడ్డు రాలేడు వస్తే వాడి మసై పటపటపక అందుకొరికే భారతీయ జనతా పార్టీ కరగత ధీటుకు తట్టుకోలేన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలి ఎందుకోటాలని బీఆర్ఎస్ పార్టీకి ధ్వంసం సృష్టించుడు ఎవడైతే నా హిందూ సమాజం మీద దాడి చేసిండో ఆ లుచ్చన్న కొడుకులను బజార్లో బట్టలు ఊడదీసి ఉరికిచ్చే మోడీ రాజ్యం రావాలనా అరే నా మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన ఎంఎం పార్టీ లుచ్చా గాని ఈ నడి రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టే రాజ్యం రావాలనా ఒక్కసారి ఆలోచండి అరే ఎక్కడో ఇస్తాంబుల్లో ఎవనుకో ఉట్టోని శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ అధికార లాంఛనాలతో అంతకెళ్ళితే ఒప్పుకుంటారా అన్న మీరు? అరే ఇక్కడ ఎవడైతే భారత్ మాతాకి జై అనకుండా పాకిస్తాన్ జిందాబాద్ అని కొండల మీద గుట్టల మీద పాకిస్తాన్ జెండాలు పెట్టడో అలాంటి లుచ్చన కొడుకులను ఇక్కడ పాతి పెట్టమన్న ఇక్కడ ఎన్కౌంటర్ చేసి పాకిస్తాన్ లో పాతి పెట్టే రాజ్యం రావాలన్నా పాకిస్తాన్ లో పాతి పెట్టే రాజ్యం రావాలన్నా నా ధర్మ రాజ్యం రావాలన్నా దయచేసి యువకులారా ఆలోచించండి సమయాన్ని వృధా చేసుకోండి ఒక్కసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు మన బతుకులు బర్బాద్ అయిపోతాయన్న ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న మోడీ రాజ్యం రావాలన్నా మన పేదల రాజ్యం రావాలన్నా కేవలం 50 రోజులే అన్న ఇక్కడ 5 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాయని చెప్పే గౌరవనీయులు అమిత్ షా గారు ఈ రోజు ఇక్కడ యుద్ధాన్ని ప్రారంభించినా ఆ సైరన్ మోగించడానికి వచ్చింది కాబట్టి దయచేసి అందరం 50 రోజుల పాటు సమయం ఇవ్వండి పూర్తి సమయం ఇవ్వండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం 5 స్థానాలు గెలిపిస్తారని చెప్పి నమ్మకం విశ్వాసంతో ఈ రోజు ప్రచారం ప్రారంభించాం కాబట్టి ఆ విశ్వాసాన్ని నిలుపుకోవాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను భారత్ మాతాకి జై శ్రీరామ్ ధన్యవాదాలు